चंद्रमुखी जपता वाले दा मर्याद बाला సిగ్గులేదే ఎందుకు పుట్టావు ఈ పుట్టుక చి ఎంత కొడినా దొన్నపోత మీద వర్షం కురిసినట్టు చెల్లించువేంటే నువ్వు అంకుల్ ఇది ఇలా చెప్పదు అంకుల్ దీని నోటి నుంచి విషయం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు ఏం చేద్దాం కార్తీక్ ఏం చేద్దాం కాదు అంకుల్ నేనే చేస్తాను దీని తీసుకెళ్ళి ఎక్కడ కార్తీక్ రావే నువ్వు ఎక్కడే ఉండు మేనక దీని నేను తీసుకెళ్ళి దీని నుంచి నేను విషయం రాబడతాను లేకపోతే దీని చంపేసైనా వస్తాను బాబు నేను వస్తాను ఓదంక మీరు ఇక్కడే ఉండండి అడవే వదలు కోపంతో రగిలిపోతున్నాడు అడుగుదామంటే భయం వేస్తుంది అడగకపోతే ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కావట్లేదు ఏం చేద్దాం చంపటానికి బాలాంటి ఎక్కడ ఉన్నారో చెప్పు అయ్యో నాకు తెలియదు కార్తీక్ అందుకే నేను చంపటానికి తీసుకెళ్తున్నాను నన్ను చంపితే బాలాంటి దొరుకుతుందా దొరుకుతుంది నిన్ను చంపితే మీ అమ్మకి పిచ్చెక్కుతుంది ఆ పిచ్చి తో రోడ్ మీద పడుతుంది ఆ తర్వాత బాలాంటిని ఎలాగైనా కాపాడుతుంది అయ్యో వద్దు కార్తీ ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్ కార్తీ నన్ను వదిలే కార్తీ ప్లీజ్ నీకు దండం పెడతాను నన్ను వదిలే కార్తీ फॉलो
मर्याद अंपैना मर्याद पक्क तप्पुकोंडि लेकपोते ओक्कोक्कनि चंपुकुंटू वेळ्ळाल्सि वस्तुंदि मर्यादगा चेप्तुन्नां मा चेतुलो गन्स् उन्नायि नुव्वु ए आयुधालु लेनोडिवि माकेमी कानोडिवि निन्नु शूट चेयोच्चु नी मीद मा कोपं लेदु आफ् कोर्स् नुव्वु एवरो कूडा माकु तेलियदु माकु कावाल्सिन अम्मायि वदिलेय असलैवर वील की दी संबंध ఎవరు వెళ్ళో ఇంత సీరియస్ గా ఉన్నారు ఒక్కడు మాట్లాడట్లేదు ఇంతకి నన్న ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎవరు మీరంతా నన్న ఎక్కడికి తీసుకెళ్తున్నారు అదంతా నీకు అనవసరం నువ్వు నోరు మూసుకొని కూర్చో అది కాదు నేను నన్ను కిడ్నాప్ చేస్తున్నారా లేక సేవ్ చేస్తున్నారా నాకే అర్థం కావట్లేదు అందుకని చెప్పాంగా నీకేం భయం లేదని కొంచెం ఈ కట్లు విప్పరా
ఓకే కార్తీక్ ఏంటి ఇంకా రాలేదు అయినా అంత ఆవేశంలో ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు ఎక్కడికి తీసుకెళ్తారమ్మా నాకు తెలుసు దానికి చౌబయం చూపిస్తాడు ఆ భయంతో అన్ని చెప్తుందని తనేదో ప్రయత్నం చేస్తూ ఉండుంటాడు లేదు అంకుల్ అది ముగ్గురం కలిసి కొట్టిన నోరు మెదపలేదు ఇంకే నిజం చెప్తుంది అంకుల్ నిజమేనమ్మా అది జగముండి అంత ఈజీగా నోరు తెరవదు నోరు తెరిస్తే దాన్ని ఇక్కడే బంధించి లేదా చంపేసి బాలగారిని కాపాడుకుంటామని దానికి అర్థమైపోయింది అందుకే నోరు తెరవలేదు ఎంత కొట్టినా బండరాయిలా అలాగే ఉండిపోయింది ఆ కార్తీక్ ఎక్కడున్నా అది అది నోరు తెరిచిందా అమ్మ గురించి ఏమన్నా చెప్పిందా లేదు మేనక లేదా ఏమైంది ఏమంటుంది అది మళ్ళీ మన నుంచి తప్పించుకుంది తప్పించుకుందా అవును ఎలా కార్తీక్ నీ చేతులంచి తప్పించుకోవడం ఏంటి ఆ యశోదరి ఎవరు వచ్చిందా లేకపోతే రౌడీల్ని ఎవరు పంపిందా లేదు రౌడీల్ని పంపలేదు ఆ యశోదర రాలేదు మరి ఊజ్ ఒక్కతే ఎలా తప్పించుకుంది ఊజ్ ఒక్కటే కాదు ఎవరో ఆరుగురు వచ్చారు చూడటానికి కమాండోస్లా ఉన్నారు ఊజ్ని వదిలేమని చెప్పారు ఇంతకీ నువ్వు పూజని ఎక్కడికి తీసుకెళ్ళావు సిటీ అవుట్స్కర్ట్స్ కి తీసుకెళ్ళాను బాలాంటి గురించి చెప్పకపోతే చంపి పాతేస్తానని బెదిరించాను కానీ ఆ లోపు ఎవరో వచ్చి నన్ను కార్నర్ చేశారు నా మీదకి గన్స్ ఏం చేశారు ఊజ్ని వదలకపోతే చంపేస్తామని బెదిరించారు అవునా ఎవరు కార్తీక్ నిన్ను చంపేస్తామని బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళేమన్నా యశోదర మనుషులా అదే నాకు అర్థం కావట్లేదు మేనక వాళ్ళకి నా మీద కోపం ఏమీ లేదు వాళ్ళు వచ్చింది పూజ కోసం తనని కాపాడటం కోసం నన్ను బెదిరించారు కార్తీక్ నీకేం కాలేదుగా లేదు నాకేం ప్రాబ్లం లేదు కానీ అది తప్పించుకుపోయిందనే నా బాధ ఎక్కడికి వెళ్తుంది కార్తీక్ ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతుందిగా అవును నేను అదే అనుకున్నాను ఆ పూజ మన నుంచి ఎక్కడికి తప్పించుకోలేదు ఆ యశోదర కూడా తప్పించుకోలేదు మళ్ళీ వాళ్ళ కోసమే ప్రయత్నిస్తాను వాళ్ళని తప్పకుండా పట్టుకుంటాను ఆంటీ గురించి తెలుసుకుంటాను ఐ యామ్ సారీ మేనక కార్తీక్ ఆంటీ గురించి తెలుసుకోలేకపోయాను ఆ పూజని వదిలేశాను ఏంటి కార్తీక్ నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి నీ పరిస్థితిలో నేనున్నా డిఆర్ అంకుల్ ఉన్నా అదే చేసేవాళ్ళం అయినా అదెక్కడికి పోతుంది కార్తీక్ ఎక్కడికి పోదు దాని పాపం దగ్గర పడింది కాబట్టే ఇన్ని చిత్రహింసలు అనుభవిస్తుంది చావుకి ముందు పరిస్థితి అలాగే ఉంటుంది ఏదో ఒక రోజు అది మళ్ళీ తప్పకుండా దొరుకుతుంది నువ్వేం వర్రీ అవ్వకు ప్లీజ్ ఇంకోసారి సారీ అనుకు సరే మేనక ఉంటాను నేను మళ్ళీ కలుస్తాను అలాగే కార్తీక్ ఏంటమ్మా ఏమైంది అంకుల్ ఆ పూజని కార్తీక్ నుంచి ఎవరో తప్పించారట ఎవరు వాళ్ళు ఎవరు అంకుల్ కార్తీక్ కూడా గుర్తుపట్టలేదంట చూడ్డానికి చాలా రిచ్ పర్సన్లా ఉన్నారంట తనపై గన్ ఏం చేసి పూజని కాపాడారని చెప్తున్నాడు ఏంటమ్మా ఇలా తప్పించుకుంది అయినా తప్పించుకుని ఎక్కడికి వెళ్తుంది ఇంటికేగా వెళ్లేది దానింటికి వెళ్తే ఎస్ దానింటికి వెళ్ళాలి డైరెక్ట్గా అటాక్ చేయాలి కార్తీక్ నుంచి వీళ్ళు నన్ను కాపాడారు కార్తీక్ నన్నెందుకు వదిలేస్తాడు ఆ తర్వాతైనా ఇంటికొస్తాడుగా లేకపోతే ఈ పాటికి మేనక్కి ఫోన్ చేసి నేను మిస్ అయిన విషయం చెప్పేసుంటాడు అప్పుడు మేనకెందుకు వదిలిపెడుతుంది తనకు మా ఇల్లు కూడా తెలుసు నా గురించి మా అమ్మ గురించి కూడా తెలుసుకొని నా కోసం కానీ మా అమ్మ కోసం కానీ అది ఇంటికి రాదని గ్యారంటీ ఏంటి
డౌట్ లేదు, వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎలా దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మీ ఫోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. హలో శంకర్, నేను పూజను మాట్లాడుతున్నాను. నమస్తే మేడం, చెప్పండి మేడం. ఏం లేదు శంకర్, ఇంట్లో ఎవరున్నారు? ఎవరు లేరు మేడం, నేనే ఉన్నాను. అమ్మగారు బయటకు వెళ్ళారు, నేను కాపలా ఉన్నాను మేడం. సరే సరే, ఒక పెద్ద తాళం తీసుకుని గేటుకి బయట నుంచి తాళం వేసే. ఎందుకు పూజమ్మా? వేసేయి, ముందు నేను చెప్పేది విను. చెప్పండి మేడం. తాళం వేసేయి. నా గురించి కానీ అమ్మ గురించి కానీ ఎవరైనా వస్తే ఈ ఇంట్లో వాళ్ళెవరూ ఉండట్లేదు, ఈ ఇల్లు అమ్మేశారు అని చెప్పి. ఎందుకు పూజమ్మా? ఏయ్, చెప్పింది చెయ్యి. అలాగే పూజమ్మా, ఎవరు అడిగినా అలాగే చెప్పమంటారా? ఎవరు వచ్చి అడిగినా అదే మాట చెప్పు. ఎక్కడికి వెళ్ళారని అడిగితే? నాకు తెలియదని చెప్పవయ్యా. కొన్నవాళ్ళు వేరే వాళ్ళు, వాళ్లే నన్ను ఇక్కడ పెట్టారు. నేను వాళ్ళ సెక్యూరిటీని, ఇంతకు ముందున్న వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పు. అర్థమైందా? అలాగే పూజమ్మా. థ్యాంక్స్ అండి. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి. ఎవరు లేరా? ఏమయ్యారు? ఏమయ్యారేంటండి, ఇంకా ఇంట్లోకి ఎవరు రాలేదుగా. ఎవరు రాలేదంటావు ఏంటయ్యా? ఇది పూజ వాళ్ళ ఇల్లు కదా. ఓహో, మీరు వాళ్ళ గురించి అడుగుతున్నారా? ఇప్పుడు ఇల్లు వాళ్ళది కాదమ్మా, మా సార్ది. మీ సార్దా? అవునండి, ఇల్లు మా సారు వాళ్ళకి అమ్మేశారు. ఎప్పుడు? చాలా రోజులైంది, కానీ ఎప్పటి నుంచో ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు. మా సారికి కోపం వచ్చి మొన్ననే వారం రోజుల క్రితం ఖాళీ చేయించాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏమో మేడం, మాకేం తెలుసు, మాకేం సంబంధం లేదు మేడం. నువ్వు చెప్పేది నిజమేనా? మేడం, నేను సెక్యూరిటీ మేడం, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఉన్న విషయం చెప్తున్నాను. సరే, ఏంటి వీళ్ళు నిజంగానే ఇల్లు అమ్మేశారా? అమ్మేయాల్సిన అవసరం లేదు, కావాలని ఇంటికి రాలేదు, ఎక్కడో భయపడి తలదాచుకుని ఉంటారు. వీడితో అమ్మేశామని చెప్పించుంటారు, ఇంకెప్పుడు రాకుండా ప్లాన్ చేసుంటారు. ఒసే పూజ, దొరక్కపోవు, ఏదో ఒకరోజు తప్పకుండా నా చేతికి దొరుకుతాం, అప్పుడు అప్పుడు నీ అంత చూస్తాను. పూజమ్మ చెప్పింది నిజమే, మనం ఒక్క క్షణం తాళం వేయటం ఆలస్యమైతే ఆవిడ డైరెక్ట్గా లోనికి వెళ్ళిపోయేది. అమ్మో మేడం, మీ ఇల్లు ఇదేనా? అవునండి. గేటుకి తాళం వేసింది అంటే నేను ఇంట్లో లేనుగా, అందుకే తాళం వేసింది. పర్వాలేదా, ఇక మేము వెళ్ళొచ్చా? మీరు వెళ్ళండి. ఓకే. ఏమండి, ఒక్క నిమిషం. ఏంటండి? ఇంతకీ మీరెవరో చెప్పలేదు. మీకు నేను చెప్పాంగా మేడం, మిమ్మల్ని రక్షించడమే మా కర్తవ్యం, మేం దిగ్విజయంగా పూర్తి చేశాం. మీరు మమ్మల్ని ఏం అడగద్దు, మిమ్మల్ని నిశ్చింతగా ఇంటికి చేర్చాం, అది మాకు చాలు. మీరు వెళ్ళండి. అది కాదు. ప్లీజ్ మేడం, పదండ్రా. Thank you.
ఎవరై ఉంటారో నన్ను ఎందుకు కాపాడారో అమ్మేవేనా పంపించిందా అమ్మ పంపిస్తే ఇంటికొస్తారో అయినా అమ్మ దగ్గర ఆకు రౌడిలు తప్పిస్తే ఇలాంటి వారు ఉండరో సెక్యూరిటీ అమ్మ ఇంతకి ఎవరైనా వచ్చారా వచ్చారు మేడం ఎవరో ఒక అమ్మాయి వచ్చి నానా రకాలుగా ఎంక్వైరీ చేసింది నేను చెప్పాను ఇక్కడెవరూ ఉండట్లేదు వాళ్ళకి రారు ఈ ఇల్లు అమ్మేసి ఎప్పుడో వెళ్ళిపోయారని చెప్పాను సరే సరే మంచి పని చేశావు ఇంతకి అమ్మ ఎక్కడ ఉంది అమ్మ నారాయణ గారు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారమ్మ సరే అటు గేట్ ఓపెన్ చేసింది కదా ఆ పక్క ఓపెన్ చేశావు సరే నేను అటు నుంచి వెళ్ళిపోతాను నువ్వు మాత్రం తాళం తీకు ఒకవేళ ఎవరు చెడిగినా నువ్వు ఇలాగే చెప్పు అలాగే అమ్మ ఎలా తీస్తానండి నేను మాత్రం అంత సిగ్గు తప్పునానా అంటే ఏంట్రా నీ ఉద్దేశం ఏంట్రా ఏంటండి ఈ ఇంట్లో ఎవరూ లేరని చెప్పుకునే అతి దీనమైన స్థితిలో ఉన్నాం ఇంటి గేటుకి తాళం వేసి ఇంట్లో వణుకు తగ్గుతున్నాం ఇప్పుడు డోర్ సౌండ్ రాగానే టక్కుని ఎలా తీస్తామండి डोर सौंड रागने अति का चूड़कुंडा ఏమండి మన ఇంటికి ఎవరొస్తారండి మీ శత్రువులు తప్ప సరే వెళ్ళి చూడు చూడు ఒక్క నిమిషం ఇది ఎలా తప్పించుకొచ్చింది ఆ కార్తీక్ చేతిలో చచ్చి కూడా మళ్ళీ ఎలా బతికొచ్చిందా మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు దీని ప్రాణం కూడా ఇంకెక్కడో ఉండుంటది లేకపోతే కార్తీక్ చేతిలోకి వెళ్ళింది చావకుండా ఎట్ట వస్తుంది మేడం 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 పూజ 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 మరి చెప్పవేంటా पूजा, पूजा, ये जरिये तो पूजा,
చూస్తే తెలియట్లేదండి ఏమైంది అంటారేంటి? ఒళ్ళంతా ఊనం అయిపోతాను, కొళ్ళ పొడిస్తాను, కళ్ళ గరపట్ల. నా ఉద్దేశం అది కాదండి. పూజమ్మ కరెంట్ షాక్ పెట్టారని చెప్పింది కదా, అట్లాంటిది చంపకుండా ఎట్ట వదిలేశారా అని. పూజ ఎలా తప్పించుకుని వచ్చావమ్మా? తప్పించుకు రాలేదు, తప్పించారు. ఎవరో దేవుళ్ళు ఎలా వచ్చి వాళ్ళే రాకపోతే ఈ పాటికి ఈ కార్తీక్ చంపేసిండేవాడు. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మా, కార్తిక్ నన్ను చంపేస్తుండగా ఎవరో ఆరుగురు కమాండర్స్ వచ్చి కార్తిక్ని బెదిరించి నన్ను కార్తిక్ బారి నుంచి కాపాడారు. కాపాడి ఇక్కడికి ఇక్కడికి తీసుకొచ్చి దించారమ్మా. చేత యాదవుల సమయానికి వచ్చారు. నా ఉద్దేశం అది కాదండి, వాళ్ళు లేట్ గా వచ్చారు అంటున్నాను. ముందే వచ్చింటే పాపం పూజమ్మకి కరెంటు షాక్లు అయి తప్పుండేవి కదా. రథవేషాలు వేపు, నోరు మూసుకో. ఎవరు ఎవరమ్మా ఆరుగురు? ఎవరు తెలియదమ్మా, కానీ సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడారమ్మా. వాళ్ళే మన ఇంటి దాకా తీసుకొచ్చి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నిన్ను కాపాడి ఇంటి దాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారా? ఎవరై ఉంటారు? రై ఫోన్ చూడ. హలో, యశోధర గారు ఉన్నారా? మీరు? నేను మహేంద్రని. ఓ, ఐఎమ్ నారాయణ. వెయిట్ ఎ మినిట్. ఎవరో మహేంద్ర. చెప్పండి మహేంద్ర గారు. మేడం, మీ అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరింది కదా? అంటే? అవును మేడం, మీ అమ్మాయిని కాపాడిన నలుగురు వ్యక్తులు నా మనుషులే. మీ మనుషులా? అవును మేడం, మీరు వచ్చి అలా చెప్పగానే నాకు చాలా బాధ అనిపించింది. మీరు అలా బాధపడడం నేను చూడలేకపోయాను. ఇమీడియట్గా సిటీ అంతా నా మనుషుల్ని పెట్టి వెతికించాను. అనుకోకుండా వాళ్ళకి మీ అమ్మాయి కనిపించింది. ఎవరో చంపబోతుంటే మా వాళ్ళు కాపాడి తీసుకొచ్చారు. అదే మేబీ మీరు ఫోటో చూపించారు కదా, ఆ కుర్రాడే అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర గారు. ఇట్స్ ఓకే మేడం.
ఒకసారి నన్ను చంపబోతుంటే కాపాడారు, ఇప్పుడు నా కూతుర్ని చంపబోతుంటే కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు మహేంద్ర గారు. ఓహో, అప్పుడయా ఈడ కాపాడింది. చెప్పానుగా, నాకు కావాల్సింది శత్రుశేషం, వాడు దొరికితే చాలు. మీరు అడగకముందు ఒక సహాయం చేశారు, అడిగాక ఇంకో సహాయం చేశారు. నేను మాత్రం ఒక్క సహాయమే అడిగాను. ప్లీజ్ మహేంద్ర గారు, ష్యూర్ ఆ అబ్బాయి ఆ చుక్కి మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఆ అబ్బాయి ఎవరో మీకు చూపిస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. పూజ అమ్మా నన్ను కాపాడింది. మహేంద్ర గారేనమ్మా, నువ్వు కనిపించకపోయేసరికి నిన్ను కార్తీకే కిడ్నాప్ చేశాడని నేను మహేంద్రకి ఇన్ఫామ్ చేశాను. ఆయన సిటీ అంతా తన మనుషుల్ని పెట్టి వెతికించాడు. నీ దగ్గరకు వచ్చి నిన్ను సేవ్ చేసింది కూడా మహేంద్ర మనుషులే. ఇదేంటి, చాలా విచిత్రంగా ఉంది. తనకు బుడ్డకుర్రోడు కావాలంటే ఎత్తుక్కోలేడు, ఆ పన్నేమో యశోధరకు అప్పగించాడు. కానీ యశోధరు కూతురు కిడ్నాప్ అయితే తన మనుషులు పెట్టించి సిటీ అంతా ఎతికిచ్చాడు. పక్కోళ్ల పన్ని అంత ఇంట్రెస్ట్గా పగడబందీగా జయించినోడు, తన పని తనందు చేసుకోలేడు. డౌట్ లేదు, యశోధరకి ఎసరు పెట్టాడు, అందుకే బిల్డప్ ఇస్తున్నాడు. ఇంతకీ ఎవరు ఉంటారబ్బా? రే పీటర్, ఎక్కడున్నారా? దాహరా? మంచినీళ్ళు ఇవ్వండ్రా, మంచినీళ్ళు ఇవ్వండ్రా, చచ్చిపోతున్నానరా. ఎవరు లేరేంట్రా? యశోధర వస్తే మాత్రం అందరూ కట్ట కట్టుకొని వస్తారు. అది తన కూతురు కొడుతుంటే ఏదో సినిమా చూసినట్టు చూస్తారు. ఇప్పుడు మాత్రం ఒక్కదో లేడేంట్రా? ఎక్కడ చచ్చారా? ఏ చచ్చిపోయేలా ఉన్నాడ్రా, మంచినీళ్ళ. మంచినీళ్ళు ఇవ్వండ్రా. ఎంత పిలిచినా ఎవరు రారేంట్రా? ఎవరు లేరా? ఇదే సరైన సమయం.